మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కాజ్వే బ్రిడ్జి వెంటనే ఏర్పాటు చేయాలి అని మందడి సరోజ్ రెడ్డి అన్నారు. సరోజ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో కాజ్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ గత ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, కానీ అభివృద్ధి జరగడం లేదు అని అన్నారు. చిన్నచింతకుంట విషయంలో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు అంటూ మీడియా మిత్రుల మీద నేను చాలా అసంతృప్తితో ఉన్నాను అని, మీడియా అనేది ప్రజల గొంతుక, ప్రజల పక్షంగా ఉండాలి అని సరోజ్ రెడ్డి అన్నారు. ఇక్కడ కాజ్వే బ్రిడ్జి నిర్మిస్తే వ్యవసాయ రంగానికి, మార్కెటింగ్ రంగానికి, చింతకుంట డెవలప్ కావడానికి కాజ్వే బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు? 2014లో ఎమ్మెల్యే మాట ఇవ్వడం జరిగింది. 40 కోట్లతో కాజ్వే బ్రిడ్జిని మరియు ఇంటర్ డిగ్రీ కాలేజీల నిర్మాణాలు ఇప్పటి వరకు లేదు. ఒకవేళ కాజ్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మనకు ప్రక్కనే ఉన్న మన నియోజకవర్గంలో ఉన్న మదనాపురం పెద్ద మార్కెట్, వ్యవసాయ మార్కెట్, దాన్ని కూడా రైతులు పండించిన పంటలను అమ్ముకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పులకేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మోయిన్ కార్తీక్ రెడ్డి, ఆర్ అంజన్న, రషీద్, చందు, కృపాకర్, ప్రదీప్, పరశురాం, నవీన్, కట్రావత్ ఆనంద్, సోను, అభిషేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చిన్న చింతకుంట నుంచి కురుమూర్తి జాతరకి వెళ్లే కాజ్వే బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటి వరకు కూడా చేయకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఇది ఇప్పటి వరకు కూడా 9 ఏళ్ల క్రితమే ఈ కాజ్వే శాంక్షన్ అయింది, కానీ ఇప్పటి వరకు కూడా పనులు ఏమాత్రం కూడా స్టార్ట్ కాలేదు. వెంటనే ఈ కాజ్వే కూడా నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులందరినీ వినియోగించుకుంటున్నా. వెంటనే కాజ్వే నిర్మాణం చేపట్టాలి. అన్ని మండలాలలో కూడా, ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా జూనియర్ కాలేజ్ ఉండడం జరుగుతుంది, ప్రభుత్వ జూనియర్ కాలేజ్. మరి సీసీకుంట మండల్లో ఇప్పటి వరకు 5 మంది ఈ మండలం నుంచి ఎమ్మెల్యేలుగా చేశారు, కానీ ఈ మండలం మీద చాలా చిన్న చూపు, పాలకుల నిర్లక్ష్యానికి గురైన మండలి కూడా సీసీకుంట మండలే. కావలసి ఇప్పటి వరకు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయము. వెంటనే అధికారులు స్పందించి తక్షణమే జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టేలా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా అధికారులందరినీ నేను విన్నవించుకుంటున్నా, వెంటనే జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా.